प्लीज सब्सक्राइब फर् मोर् अटन पै क्लिक మరోవైపు చూసినట్లయితే ఎన్నికల సమయానికి ముందు లేదంటే ఎన్నికల తర్వాత ఇంకా పెద్ద ఎత్తున వచ్చే చర్చ ఏంటంటే ఈవీఎంల గురించి జనరల్గా వింటుంటారు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ఈ నేపథ్యంలోనే ఇరవై మూడు రాజకీయ పార్టీలు కలిసి సీఈసీని కలిశారు చంద్రబాబు కూడా దాంట్లో కీలకంగా ఉన్నారు గతంలో ఏమో బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పద్ధతిని తీసుకురావాలని చెప్పి కోరిన వీళ్ళు ఇప్పుడేమో అట్లీస్ట్ వీవీపీఎట్లని ఈవీఎంలతో కంపేర్ చేయాలి లెక్కింపు జరగాలి ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఒకవేళ ఫైవ్ పర్సెంట్ కనుక డిఫరెన్స్ ఉంటే గెలుపుకోవటం మొత్తం లెక్కించాలి ఇలా ఒక ఒక సరికొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు ఎలా చూడాలి ఇది రాజకీయ కోణం అంటారా లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు అవసరం అంటారు అది ఏ కోణమైనా కొంత న్యాయం ఉంది ఇందులో ఎందుకు న్యాయం ఉంది అంటున్నానంటే ఒకటి ఈవీఎంలను మొత్తానికే తొలగించాలి అనే డిమాండ్ అన్లెస్ అని అంటే ఈవీఎంలను ఖచ్చితంగా ట్యాంపర్ చేయొచ్చు అనే సాంకేతిక పరమైన సాక్ష్యాధారాలు లేకుండా వ్యాఖ్యానించడంలో అర్థం లేదు ఎస్ ఈవీఎంలలో పైన అనుమానాలు ఉండొచ్చు ఆరోపణలు ఉండొచ్చు కానీ అయితే అవి ట్యాంపర్ చేయొచ్చు ఇప్పటివరకు రుజువు కాలేదు ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు గెలిచినప్పుడు ఏమో ఈవీఎంలో మంచి అంటున్నారు ఓడిపోయినప్పుడే ఈవీఎంలు చెడ్డే అంటున్నారు ఇది నేను చాలాసార్లు చెప్పాను మీకు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢలో ఈవీఎంలో కరెక్ట్గా పనిచేశాయి తెలంగాణలో మాత్రమే ట్యాంపరింగ్ అయ్యాయి రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్కు ట్యాంపరింగ్ అనిపించింది రెండు వేల పద్నాలుగులో రైట్ అనిపించింది చంద్రబాబు నాయుడుకు రెండు వేల పద్నాలుగులో రైట్ అనిపించింది తొమ్మిదిలో పద్దె పద్దెనిమిది పంతొమ్మిదిలో మాత్రమే తప్పనిపిస్తున్నాయి అందువల్ల ఇది సెలెక్టివ్గా ఈవీఎంల పట్ల స్పందిస్తున్నాయి రెండు వేల తొమ్మిదిలో బీజేపీకి ఈవీఎంలు ట్యాంపరింగ్ అనిపించినాయి రెండు వేల ప పద్నాలుగు పంతొమ్మిదిలో ట్యాంపరింగ్ కావనిపిస్తున్నాయి ఈ రాజకీయ స్వభావం ఉన్నమాట నిజం కానీ ఏదున్నా ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏమొస్తుంది మళ్ళీ బ్యాలెట్కు పోలేము ఇది సాధ్యం కాదని ఈసీ ప్రకటించింది కానీ ఈవీఎంల పైన దేశవ్యాప్తంగా ఇన్ని అనుమానాలు వస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంటుంది అది నిజమాబద్ధమా తర్వాత ఇలా స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి ఫ్రీగా ఎన్నికలు జరుగుతున్నాయి మేము వేసిన ఓటు న్యాయంగా కరెక్ట్గా లెక్కించబడుతుంది మా ఓట్ల ద్వారానే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి అని ప్రజలకు విశ్వాసం కలగాలి అంటే వాటిపైన ఎలాంటి అనుమానాలు ఉండకూడదు ఎన్నికల ప్రక్రియ పైన ఉండకూడదు అన్నప్పుడు అనుమానాల పేరిట మొత్తం ఈవీఎంల వ్యవస్థనే పక్క పెట్టి బ్యాలెట్ పేపర్కి వెళ్ళమని నేను అనడం లేదు మరి అనుమానాలని కొట్టుపారేలేం కదా అనుమానాలు అయితే ఉన్నాయి కదా దానికి సమాధానంగానే వీవీపీఈటి మిషన్లు వచ్చాయి ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిటరీ మిషన్లు అంటారు అంటే మనం వేసిన ఓటు మన కళ్ళ ముందు ప్రింట్ అయ్యి డబ్బాలో పడుతుంది ఈ వీవీపీఈటి మిషన్లు ఎందుకు పెట్టారు మీకు అనుమానాలు వస్తున్నాయి కనుక ఇంకో చూసుకోండినే పెట్టారు కదా లేకపోతే ఆ మిషన్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు కదా మన మిషన్లు పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక కాన్స్ట్యున్సీలో ఒక పోలింగ్ బూత్ ర్యాండమ్గా పికప్ చేసి లెక్కిస్తున్నారు అలా కాకుండా ఇంకా ఎక్కువ లెక్కిస్తే ఈ అనుమానాలు పురుషుకపోతాయి కదా అవి కూడా ముందు చెప్పకుండా లాటరీ పద్ధతిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ బూత్లను ఎంపిక చేసుకొని ఆడ ఓట్లను వీవీపీ మిషన్లు లెక్క పెట్టారు అనుకోండి దానివల్ల వచ్చే నష్టం ఏంటి అదనంగా ఖర్చు అవుతుంది ఎందుకు ఖర్చు అవుతుంది లెక్క ఒకరు ఖర్చు అవుతుంది ఎన్నికలు నిర్వహణ ఖర్చు కాదు ఎందుకంటే ఆల్రెడీ వీవీపీట్ మిషన్లు ఉన్నాయి అందులో ప్రింట్ అయ్యి ఉన్నాయి బ్యాలెట్లు వీటిని లెక్క పెట్టడానికి అయ్యే ఖర్చు ఎంత ఈ దేశ ప్రజాస్వామ్యంలో మనం పెట్టే ఖర్చు ప్రభుత్వాలు ఏర్పాటుకున్న ఖర్చు పోనీ ఏమవుతుంది ఇంకొకటి ఒక ఏడా ఒక వన్ డేనో టూ డేస్ రిజల్ట్ డిలే అవుతుంది ఇప్పుడు వన్ డే టూ డే రిజల్ట్ డిలే అయినా ప్రమాదం లేదు ఎందుకంటే ఎలక్షన్లు అయిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఏర్పడతలేవు అందువల్ల ఏం తొందరే లేదు ఒకవేళ రెండు రోజులు లేట్ అయినా పాత ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఉంటుంది కదా అది పోవడం లేదు కదా వ్యాక్యూమ్ ఏమి ఉంటుంది కదా ఒక టూ డేస్ ఎల రిజల్ట్ డిలే అవుతుంది టీవీ ఛానల్లో రెండు రోజులు చర్చ జరుపుకోవచ్చు కంప్లైంట్ మనకి ఏది లేదు ఒక టూ డేస్ డిలే అవుతుంది కొంత లెక్క పెట్టడానికి సిబ్బంది ఖర్చు అవుతుంది ఇంతకన్నా ఎక్కువ నష్టమేత లేదు కదా ఓకే మీరు యాభై శాతం వీవీపీటీ మిషన్ లెక్క పెట్టారనుకోండి అయిపోతుంది కదా ఒక దారో రెండుసార్లు మూడు సార్లు ఇలా ఎన్నికల్లో లెక్క పెడితే నాలుగో సార్లు లెక్క పెట్టమని కూడా ఎవరు అన్నారు ఏం పెడతారు తో మాకు తెలుసు కదా ఈవీఏ కరెక్ట్ ఉంటుంది అంటారు అందువల్ల ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తానికైనా అది ఎక్సర్సైజ్ చేయాలి పోనీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద విఈపిటీ మిషన్ లెక్క పెట్టడం చాలా ఎక్కువ అనుకుందాం తగ్గించండి పోనీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెక్క పెట్టండి ప్రతిపక్షాలు ఫిఫ్టీ పర్సెంట్ ప్రతిపాదించాయి ఫిఫ్టీ పర్సెంట్ అని చాలా ఎక్కువ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీఈపిటీ మిషన్ లెక్క పెడతాం లేదు ఐదు శాతం తేడాతో కనుక గెలిస్తే మీరు మొత్తం లెక్క పెట్టాలి అన్నారు ఐదు శాతం తేడాతో గెలిస్తే మేము ఫిఫ్టీ పర్సెంట్ లెక్క పెడతాం వన్ ఆర్ టూ పర్సెంట్ తేడాతో గెలిస్తే మొత్తం లెక్క పెడతాం నథింగ్ రాంగ్ కదా పోలి ఒక పోలింగ్ బూత్లో ఓవర్ వేమింగ్గా ఒకే పార్టీకి పడితే లెక్క పెడతాం ఇలా ఏదో ఒక లెక్క పద్ధతి పెట్టుకోవచ్చు ఇన్ ప్రిన్సిపల్ కరెక్ట్ ఇన్ ప్రిన్సిపల్ ఏంటి ఈవీఎంలో పైన అనుమానం ఉంది కనుక వీవిపిఏటీ మిషన్లను లెక్క పెడితే ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయా లేవా తెలుస్తుంది అది కూడా ర్యాండమ్గా గుర్తించి లెక్క పెట్టినప్పుడు ట్యాంపరింగ్ చేసేవాడికి కూడా అర్థం కాదు ఎందుకంటే ఏ మిషన్ ట్యాంపర్ చేస్తే ఏ మిషన్ ట్యాంపర్ చేయాలో తెలియదు కదా ఎందుకంటే ఏది లెక్క పెడతారో తెలియదు అందువల్ల ట్యాంపరింగ్ పొటెన్షియల్ ఉండదు అందువల్ల మనం ఎప్పుడు కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం ఒక విశ్వాసాన్ని క్రియేట్ చేయడం ఇప్పుడు రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ జరుగుతుంది పోలీస్ పెట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది ఒక కాన్ఫిడెన్స్ రెసిడెంట్స్కు దొంగలు వస్తే భయపడతారు పోలీసు వాళ్ళు తిరుగుతున్నారంటే దొంగలు రాకుండా ఉంటారు అయినా దొంగతనాలు జరగడం లేదో జరగచ్చు అంగానే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాం దీనికి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటారు ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ని మాత్రం ఎన్నికల కమిషన్ తీసుకోవాలి అందులో ఇవాళ ప్రతిపక్షాలు సూచించినది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ ఎస్ ప్రతిపక్షాలు చెప్పినట్టు యాభై శాతం కాకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెక్క పెట్టు ఐదు శాతం తేడా కాదు వన్ పర్సెంట్ తేడా ఉంటేనే మొత్తం లెక్క పెడతా అని చెప్పు ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయిన తర్వాత ఎంత పర్సంటేజ్ ఈవీపీటీమిషన్ లెక్క పెట్టాలి ఎప్పుడు లెక్క పెట్టాలి అనే మొడాలిటీస్ను అనే టెక్నికాలిటీస్ను ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవచ్చు ఇన్ ప్రిన్సిపల్ అయితే ఒక ప్రజల విశ్వాసాన్ని ఎన్నికల ప్రక్రియ పైన ఏర్పడటానికి ఇదే అనేక ప్రపంచంలో అనేక దేశాలు ఈవీఎంలను వదులుకుంటున్నాయి కూడా ఈవీఎంలో మాకు అవసరం లేదని చెప్పి బ్యాలెట్ పేపర్కి వెళ్తున్నాయి అవి అభివృద్ధి చెందిన దేశాలు కూడా వెళ్తున్నాయి అందువల్ల ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో కూడా ఏకాభిప్రాయం లేదు దేశంలో ఏకాభిప్రాయం లేదు ఇప్పటికీ ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి హోల్సేల్గా నేనైతే నమ్మను అయినా కూడా ఆ నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు అనుమానాలు ఉన్నాయి కనుక మొత్తం హోల్సేల్గా ట్యాంపరింగ్ కాకపోయినా సెలెక్టివ్గా ట్యాంపర్ చేసే ప్రమాదం ఉందన్న అనుమానం చాలామందికి ఉంది కనుక లేదు మొత్తానికి ఏ కారణం ఉన్నా లేకపోయినా అనుమానాలు ఉన్నాయి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు దాన్ని దాన్ని తొలగించండి నష్టం లేదు కదా ఒక ఎక్కువ మంది సిబ్బంది పెట్టి లెక్క పెట్టడమే కదా అంతకన్నా ప్రమాదం అయితే ఏం లేదు కదా అసలు ఏ నష్టం లేని పని ఎప్పుడైనా చేయాలి లాభం ఉంటుంది ఉండదు తర్వాత నష్టం లేనప్పుడు ఒక సిబ్బంది ఖర్చు ఓ రెండు రోజులు ఆలస్యం ఇంతకైనా కుంభములకి ఏమీ లేనప్పుడు ప్రజాస్వామ్యం పైన ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు ఈమెలు చేస్తే తప్పేంటి లేదు మేము ఈవీఎంలే పట్టుకొని ఉంటాం మీకు అనుమానం మంచిదే వీఈపీ మిషన్లు నాడు ఉత్సాహ విగ్రహాలు లాగా కూర్చొని పెడతాం అలా ఓన్లీ అది మ్యూజియంలో పెట్టినట్టు పెడతాం అంటే ఏం లాభం అది వీవీపీ మిషన్లు పెట్టిందే మ్యూజియంలో ఓటర్లు చూసుకోవడానికి కాదు కదా అనుమానం ఉంటే లెక్క పెట్టడానికే పెట్టారు కదా అనుమానం ఉంది లెక్క పెట్టుకుంటున్నారు తప్పేంటి